యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతానికి సంబంధించిన వాడని సమాజం తెలియక ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక మతానికో ఒక వర్గానికో చెందినవాడు కాదు, కేవలం ఒక జాతికి సంబంధించిన వాడు కాదు. ఆయన అన్నిటినీ కలుగజేసిన వాడు. ప్రపంచంలో ఆయనంటే పడేవారు, ఆయనంటే పడనివారు ఎవరున్నా ఆయన కలుగ చేసిన వాటినే ఈరోజు అనుభవిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం పాదాలు ఏ నేల మీదైతే మోపామో ఆ నేలకు భూమి అన్నది పేరైతే ఆ భూమికి పునాది వేసిన వాడే ఈరోజు నేను మాట్లాడుచున్న యేసుక్రీస్తు ప్రభు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశము భూమి పదాలు మనం మాట్లాడుతుంటే సృష్టి అని అర్థం అవ్వట్లేదు. అంటే ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త అన్నమాట యేసు ప్రభు. ఆయన కలిగించిన దానిలో మనుషులుగా మనం బతుకుతున్నాం. ఇక జంతువులు, పక్షులు, జలచరాలు అవన్నీ తర్వాత పక్కన పెట్టేద్దాం, మన గురించే మాట్లాడుకుంటాం. ఈరోజు మనం పీల్చే గాలి ఆయన కలుగ చేసింది. ఈరోజు మనం తాగే నీరు ఆయన కలుగ చేసింది. ఈరోజు మనం తినే ఆహార పదార్థాలన్నీ మొక్కలైనా కూరగాయలైనా కాయగూరలైనా అన్నీ ఇలా చెబితే సమాజం ఏమైనా అర్థం చేసుకోగలదా? చేసుకోలేదు. ఎందుకంటే వారికి మనం మాట్లాడే మాటలు వెర్రి మాటలుగా అనిపిస్తాయి, పిచ్చి మాటలుగా అనిపిస్తాయి. దానికి కారణం వాళ్ళు యేసుక్రీస్తు అనేటువంటి ఆ పేరును వారు గుర్తు తెచ్చుకున్నప్పుడు లేదా విన్నప్పుడు శిలువ మీద ఎవరో చంపితే చనిపోయిన ఆ ఫిగరే వాళ్ళకు గుర్తొస్తుంది. మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయన స్థితిని మాత్రమే ప్రపంచం చూస్తోంది ఇప్పటికీ. కానీ ఆయన అది కాదు. ఒరిజినల్గా ఆయన నరుడు కాదు, నరుడిగా వచ్చిన దైవం, నరుడిగా వచ్చిన దేవుడు. తెలియక కొంతమంది అంటుంటారు నరుడు కదా ఆయన. బైబిల్లో క్రీస్తు యేసు అను నరుడు అన్న పదం ఉంటుంది. నరుడు ఎక్కడైనా దేవుడు అవుతాడా అని అడుగుతుంటారు, ప్రశ్నే తప్పు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఫస్ట్ మీరు ఏమనాలి? ముందు నువ్వు ప్రశ్న నేర్చుకుంట్రా అని చెప్పాలి. నరుడెప్పుడు దేవుడు అవ్వడు, కానీ దేవుడు నరుడయ్యాడు. దేవుడు నరుడయ్యాడు. యేసుప్రభు దేవునిగా మారిన నరుడు కాదు, నరుడిగా వచ్చిన దేవుడు. తెలుగు వచ్చిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందని.